అనే దాని మీద ఒక వినతి పత్రం తయారు చేసేసి కలెక్టర్ గారిని కలిసే ముందు మనం చర్చించినట్టయితే కేవలం బీసీల ద్వారానే తెలుగుదేశం ఆవిర్భవించి ఆనాటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక విధంగా చెప్పాలంటే 1983లో బీసీల పేరు చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు అడ్డుపెట్టుకొని ప్రభుత్వం అధికారం చేపట్టి 2014లో అధికారంలోకి వచ్చే ముందు సుమారుగా 69 బీసీలకి హామీలు ఇచ్చి 600 ఉచిత హామీల్లో 600 ఉచిత హామీల్లో 69 హామీలు బీసీలకు ఇచ్చి అవి కాకుండా మళ్ళీ విడివిడిగా సబ్ క్యాస్ట్ బీసీలో ఉన్న సబ్ క్యాస్టులకి కొన్ని కొన్ని ఒక్కొక్క క్యాస్ట్కి కొన్ని ఇచ్చేసేసి ఈరోజు చూసినట్టయితే కనీసం అందులో మూడో వంతు కూడా కంప్లీట్ చేయటం కాదు, కనీసం టచ్ కూడా చేయలేదు, అటెంప్ట్ కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు బీసీ సంస్థలలో 10,000 కోట్లు అన్నారు, ఈరోజు చూసినట్టయితే దానిలో మూడో వంతు కూడా ఖర్చు చేయలేదు. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోయేసరికి ఆయన ఏమంటారు, నేను 80,000 కోట్లు 100,000 కోట్లు అని ఇంకా నిదానం పెట్టేసి ఇంకా కూడా వెనుకబడిన కులాలని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రజలు గమనించాలి, ఆయన చేసేది ఒకటి చెప్పేది ఒకటి, ఇదంతా మోసపూరితమైన మనస్తత్వంతో ఆయన చేసేదాన్ని ప్రజలంతా గమనించి ముఖ్యంగా బీసీ సోదరులంతా కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పక్కన ఉన్నారని ఏదైతే భావిస్తున్నారో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయి YSRCPని ఆకర్షితులు అవుతున్నారని ఆయన ఎన్నో వక్ర మార్గాలని అధిగమిస్తూ బీసీలని మళ్ళా చేతపట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, జనాభాలో 54% ఉన్న వెనుకబడిన వర్గాలకి నీవు ఎందుకు కార్పొరేషన్ పదవుల్లో ఎమ్మెల్సీల్లో తర్వాత ఇంకా ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు పెట్టావు కదా 33.13% నేను బీసీలకు ఇస్తాను, ఎక్కడుంది, కనీసం 10% 20% కూడా లేదు. ఈరోజు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే నామినేటెడ్ పదవులన్నీ కూడా కొన్ని ఉన్నత వర్గాలకే అందుతున్నాయి. కాబట్టి బీసీ సోదరులారా, నేను ఈ సభాముఖంలో తెలియపరిచేది ఏంటంటే ఏదైతే మనం పోరాడుతున్నామో ఆ పోరాటంలో చట్టసభలో అవకాశం లేని కులాలకి, చట్టసభలో అవకాశం లేని కులాలకి ఆ 33% అన్ని నామినేట్ పదవుల్లో కూడా తప్పనిసరిగా రిజర్వేషన్ ప్రకారము బీసీలకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టారో అదే ఇంప్లిమెంట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక గుంటూరులోనే చూసుకున్నట్టయితే మన గుంటూరు జిల్లాలోనే 3 వెనుకబడిన వర్గాల నుంచి వచ్చాము, అందులో ఎప్పుడు కూడా చట్టసభల్లో ప్రాధాన్యత లేని రజక కులం నుంచి మన రజనీ గారు, అదేవిధంగా ఎప్పుడు కూడా సామాజిక పరంగా చట్టసభల్లో అవకాశం లేని ఒంటెల కులానికి చెందిన నన్ను ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకమైన గుంటూరు నగరంలో వెస్ట్ కాన్స్టిట్యూన్సీ నుంచి నన్ను నియమించడం అనేది చాలా ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడే సోదరులు చెప్పారు, నిజంగా నీకు చిత్తశుద్ధి అంటూ ఉంటే, చిత్తశుద్ధి ఉన్నట్టయితే, బీసీల మీదకి నా ప్రేమ ఉన్నట్టయితే, ఎక్కడైతే బీసీ సోదరులు నిలబడతారో ఆ బీసీ సోదరులు నిలబడలే కదా, బీసీ సోదరులకు ఇవ్వండి, ఎవరో ఒకరు బీసీలు గెలుస్తారు, ఇది లేదు. బాగా డబ్బు మదించిపోయిన ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసేసి బీసీ సోదరుల మీద పెట్టేసేసి మళ్ళీ అక్కడ బీసీ సోదరులకు అన్యాయం చేయాలని తలంపుతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించండి, ఇవన్నీ గమనించి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పరాభవం జరుగుద్దని, ఇంకా ఎన్నో కుయుక్తులు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులంతా ఏకతాటిపైకి వచ్చేసేసి అందరూ కూడా ముక్తాకంఠంతో తెలుగుదేశాన్ని పారద్రోలాలని నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జగన్ కృష్ణమూర్తి గారికి, మన YSRCP BC నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము.